ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నాను కూడా. కొంతమందికి గాయాలు జరిగాయి, కొంతమందికి అయితే ఇద్దరు ప్రాణాలు కూడా పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన సింపథైజర్స్వి, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతూ ఉన్నాను. ఒకసారి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో పెద్ద తిప్ప సముద్రంలో టీ సుధంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరాయప్ప రెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకర్ రెడ్డి వర్గీయులు వేట కొడవలతో దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త చనిపోవడం. విజయనగరం జిల్లాలో జిఎమ్మ వలస మండలంలో చినుకుదమలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిమ్మపై టీడీపీ నాయకుడు రామకృష్ణ, తన అనుచరులు ఏకంగా దాడి చేయడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తే వారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడి. గుంటూరు జిల్లా గురజాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేయడం. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలు ఆయన తీవ్రంగా గాయపరచడం. గుంటూరు జిల్లా చిలకలూరుపేట అయితే మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఒక పోలింగ్ బూత్లో ఏకంగా సిబ్బందిని కూడా బెదిరించడం కూడా కనిపిస్తూ ఉంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 10 మంది అనుచరులతో సహా పోలింగ్ బూత్లోకి వెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం. గుంటూరులో వేమూరు మండలంలో మేరుగా నాగార్జున, మన తరపున అభ్యర్థిపై దాడి. గుంటూరు వేమూరు మండలంలో బూతుమల్లిలో నాగార్జునపై టీడీపీ నేతల దాడిలో కారు అద్దాలు ధ్వంసం. ఇన్నిన్ని ఘటనలు జరిగాయి. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతూ ఉన్నారనే దానికి నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలంచుకోవాలి. ఇటువంటి పనులు చేసిన దానికి బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దేవుని దయవల్ల 80% పై చిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం, ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. గురజాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే జంగమహేశ్వరంపుర గ్రామంలో 600 మంది టీడీపీ కార్యకర్తలు దాడి. ఎలక్షన్ వాళ్ళకి సరిగ్గా జరగలేదని ఏకంగా దాడులు.
ఒక్కటి నాకు చెప్పండి అన్న, నాకు అర్థం కాదు. 80% మంది పొద్దున్న నుంచి పోలింగ్లో పాల్గొన్నారు, 80% మంది ప్రజలు, 80% మంది ఓటర్లు, అంటే దాదాపుగా 3,93,00,000 మంది ఓటర్లలో 80% మంది పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది వీప్యాట్లో కనిపిస్తా ఉంది. అంటే నొక్కితే, ఫ్యాన్ గుర్తుకు నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తా ఉంది. నాకు కూడా కనిపించింది. నాలాగే 80% మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీకన్నా ఓటేని పోటీ ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకి కనిపించింది. కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు. సాటిస్ఫై అయిన తర్వాత 80% ఓటింగ్ నమోదైంది, హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఇప్పటికే 80%. By the time Sushil Rao from the Times of India, I'd like to ask you, what do you, in, how do you interpret the voting turnout and percentage of votes? Large turnout is definitely a positive sign for us. How can anybody even comment that Chandrababu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole intent was that. In fact, his every statement whatsoever he's given was leading towards that. But fortunately, people have understood his play. They have not fallen into his trap. And people have protected democracy themselves. దేవుడి దయ ప్రజల ఆశీస్సులు. థింక్ ఇట్ విల్ బి ఎ ల్యాండ్ స్లైడ్. హోల్ ఇంటెంట్ వాస్ థింక్ ఇట్ విల్ బి ఎ ల్యాండ్ స్లైడ్ అండ్ వాట్స్ ఎవర్ హి ఇస్ గివెన్ ఇస్ లీడింగ్ టువర్డ్స్ దట్. బట్ ఫార్చునేట్లీ సమస్య ఏంటంటే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తాం. దేర్ ఇస్ నో అదర్ ఆన్సర్ ఫర్ దట్. ఇఫ్ మ్యాన్ ఇస్ ఓడిపోతున్నాడు అని తెలిసి, హౌ కెన్ యూ స్టూప్ డౌన్ టు అ లెవెల్ లైక్ దట్? ప్రజల ఆశీస్సు ఆ స్థాయికి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాడు, ఆయన బెదిరిస్తాడు, తర్వాత ఈ కమెంట్స్ ఆన్ ఈవీఎంస్, దెన్ పోలింగ్ జరగకుండా చూసుకుని చూసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఫాల్స్ స్టేట్మెంట్స్, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్య, దెన్ ఓటింగ్లో భయభ్రాంతులు చేసేందుకు లిటరలీ ఇఫ్ మ్యాన్ ఇస్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఐ జస్ట్ స్పోక్ అబౌట్ ఓడిపోతున్నాడు అని తెలిసి ఇన్ని కార్యక్రమాలు చేయడము, ఇస్ ఇట్ రైట్ లెవెల్ లైక్ దాట్ ఫర్ సంబడీ టు డూ సంథింగ్ లైక్ దాట్? ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాడు, ఆయన ఎదిరిస్తాడు, తర్వాత ఈ కమెంట్స్ ఈవీఎం తప్పకుండా ఉండవు. చంద్రబాబు నాయుడు గారి మోసానికి పోలింగ్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం చేస్తుంది ఫాల్ స్టేట్మెంట్. నేను ఒకటి దెన్ ఎగ్జాక్ట్గా అదే, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ది ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఐ జస్ట్ పసుపు ఐ జస్ట్ ఇంత ముందు ఒకసారి కూడా చెప్పిన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు, బట్ మీరు రిపీట్ చేయమంటే ఐ జస్ట్ రిపీట్ దాట్. 5,00,000 రూపాయలు గ్రూపులు తీసుకున్న వాళ్ళు 5,00,000 గ్రూపులు ఉంటారు, తప్పకుండా 7,00,000 గ్రూపులు ఉంటాయి, 10,00,000 గ్రూపులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 5,00,000 గ్రూపులు తీసుకున్న మహిళలు, అక్కలు, చెల్లెమ్మలు సంవత్సరానికి 1 రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు దే ఎండ్ అప్ పేయింగ్ 60,000 రూపాయలు వడ్డీ. జస్ట్ ఇంత ముందు ఒకసారి కూడా చెప్పిన May 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. గ్రూపులు తీసుకున్న వాళ్ళు, గత ప్రభుత్వాలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ 0 వడ్డీకి రుణాలు ఇచ్చే పరిస్థితి. 5 లక్షలు ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. అక్కలు, ఈ అక్క చెల్లెమ్మలకు సంబంధించి May 2016 నుంచి పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు, 0 వడ్డీ పథకం. సో 5,00,000 గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ కింద సంవత్సరం 60,000 రూపాయలు. సో May 2016 నుంచి 2019 మే దాకా అంటే 3 సంవత్సరాలు. నాయుడు గారు 60,000 ఇంటూ 3 పథకాన్ని రద్దు చేస్తున్నారు. 3 సంవత్సరాలు అంటే 180,000. 5,00,000 గ్రూప్ 5,00,000 గ్రూప్ తీసుకున్నది 180,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు. 7,00,000 గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ లెక్కేస్తే సంవత్సరానికి 84,000 నుంచి ఇంటూ 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీ. 5,00,000 గ్రూప్ తీసుకున్న 10,00,000 తీసుకున్న గ్రూపు రూపాయి వడ్డీ
సంవత్సరానికి 120,000 అంటే మూడేళ్ళకి కలిపి 360,000 రూపాయలు వడ్డీ 60,000 × 3 చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ డ్రామా చేసి ఆయన ఇచ్చింది ఎంత 5 లక్షలు గ్రూపుకి 1 లక్ష అనేది 180,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా వడ్డీ 180 వాళ్ళు మూడేళ్ళకి కలిపి వడ్డీ లెక్కేస్తే 7 లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీ 2,52,000 మూడేళ్ళు అంటే 2 లక్షలు 10 లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీనే మూడేళ్ళకి కలిపి 360,000 ఈయన ఇచ్చింది 1 లక్ష రూపాయి వడ్డీ సున్నా వడ్డీ పథకం గతంలో ఇచ్చేది రద్దు చేస్తున్నాడు మూడేళ్ళకి కలిపి 3 లక్షలు సో సున్నా వడ్డీ పథకాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నా కూడా చంద్రబాబు అక్కచెల్లెమ్మలకు దేవుడు ఇంపార్టెంట్ మోర్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది సో అక్కచెల్లెమ్మలు జరిగిన మోసం గురించి వాళ్ళకు తెలుసు రైతుల పరిస్థితి రైతులకు కూడా ఇదే రకంగా సున్నా వడ్డీ ఎగరగొట్టిన పరిస్థితి 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ పర్ యానం సంవత్సరానికి రైతులు వడ్డీ రూపేణ కట్టేది 7,800 కోట్లు సో సున్నా వడ్డీ పథకం 87,612 కోట్లు వాళ్ళకి ఇంకా ఎక్కువ జస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ లోన్ ఇస్ 7,800 కోట్లు పర్ యానం వాళ్ళకు తెలుసు 5 ఇయర్స్ లో 35,000 7 × 7,000 × 5 5 ఇయర్స్ చేసుకున్నా 8,000 × 5 ఇయర్స్ చేసుకున్నా 35,000 to 40,000 crores అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు ఫార్మర్స్ ఎండెడ్ అప్ పేయింగ్ యాజ్ ఇంట్రెస్ట్ ఈయన సున్నా వడ్డీ పథకం రద్దు చేస్తున్నాడు కాబట్టి గతంలో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాబట్టి ఫార్మర్స్ హావ్ సీన్ త్రూ ఇట్ మహిళలు అక్కచెల్లెమ్మలు హావ్ సీన్ త్రూ ఇట్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ అండ్ దే హావ్ రియలైజ్డ్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని ఐ థింక్ ఇట్ విల్ బి ఎ ల్యాండ్ స్లైడ్ ఐ థింక్ అందరూ తెలుసుకున్నారు దేర్ ఇస్ నో పాయింట్ ఫర్ మీ మళ్ళా ఎక్కువ చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు ఇన్ హిస్ స్పీచెస్ హస్ ఆల్సో రిఫర్డ్ టు యువర్ అసోసియేషన్ విత్ కేసీఆర్ ఎండెడ్ అప్ పేయింగ్ యాజ్ ఇంట్రెస్ట్ అండ్ హస్ మేడ్ సమ్ కామెంట్స్ వుడ్ యు లైక్ టు రియాక్ట్ సున్నా వడ్డీ పథకం ఎనీసార్లు చెప్పాలి ఐ థింక్ మై ఫినిషింగ్ స్పీచ్ ఇన్ తిరుపతి was very conclusively spoken chellamulu have seen ye rakanga chandrababu naidu garu mosam chesarani I think if they in the will be a landslide I think andaru telusukunnaru babu ku kcr gariki madhyata vallidaru madhya vaalu adagalu ani adugutaru as far as andhra pradesh state is concerned definitely people will teach enisal cheppal